సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు అన్నారం గ్రామాల్లో వివిధ కాలంలో విస్తృత స్థాయిలో టీఆర్ఎస్ అభ్యర్థి గుడెం మహిపాల్రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి మాట్లాడుతూ 269 సర్వే నెంబర్ భూమిలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపడతామని అన్నారు. జనవరి మొదటి వారంలో భూమి పూజ నిర్వహిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అదే మాదిరిగా టీఆర్ఎస్ పార్టీ నుండి నిరంతరం కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మహిళలకు వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే భారతదేశంలో తెలంగాణని మొదటి స్థానంలో ఉంచుతామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అన్నారం గ్రామ పంచాయతీ నాయకులందరికీ, మండల నాయకులకు అందరికీ పేరు పేరున మీకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రము ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొట్టమొదటి సంవత్సరమే 100,000 రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు. చేయడం జరిగింది 24 గంటల కరెంటు రైతులకు, 24 గంటల కరెంటు గృహాలకు, అలాగే పరిశ్రమలకు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు వారంలో 3 రోజులు పవర్ రోజులు పనిచేసి 3 రోజులు ఇంట్లో ఉండాలి. ఆ విధంగా పుష్కలంగా కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మీరందరికీ ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు బరువు, వారికి 50,000, 75,000, 75,000, 115,000 రావడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు చెర్లుగుంటల మరమ్మతులు, చెర్లుగుంటల వలె ఈరోజు చెర్లుగుంటల మరమ్మతులని చేసి మత్స్యకారులకు అక్కడ దాని మీద ఆధారపడి బతికే మత్స్యకారులకు పొరల పంపిణీ, రైతులకు ఎకరాకు 8,000 సంవత్సరానికి పెట్టుబడి, రైతు చనిపోతే వారికి నామినీ పేరు మీద దినకర్మ కాకముందే 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లకు రావడం జరుగుతూ ఉన్నది. ఇదంతా రైతు సంక్షేమ ప్రభుత్వం, ప్రజల సంక్షేమ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 200 పింఛను 1,000 రూపాయలు చేయడం జరిగింది. వచ్చే ప్రభుత్వంలో కేసీఆర్ 2,116 చేయడం జరుగుతుంది. వికలాంగులకు 1,500 పింఛన్నది, 3,000 పింఛన్ చేయబోతా ఉన్నాం. అలాగే మనకు నిరుద్యోగస్తులకు వారికి 3,000 నెలసరి ఆదాయం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ గిట్ట మీకు ఎందుకు చెప్తున్నానంటే చెప్పుకోవడం వద్ద 400 స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ గిట్ట ప్రజలకు ఉపయోగపడే రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది.